ఇక అంధత్వ నిర్మూలన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేటలోని 26వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరి కళ్ళలో వెలుగు నింపాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఐ స్క్రీనింగ్ క్యాంప్ ఎక్కడ జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు మరింత ఉత్సాహంతో మరి పని చేసి జిల్లాలో ప్రతి ఒక్కరికి పరీక్ష చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా చోట్ల కూడా కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. క్యాంపు జరిగినన్ని రోజులు కూడా మరి చాలా ఎఫెక్టివ్గా మరి అక్కడే ఉండి సర్పంచులు, కౌన్సిలర్లు పొద్దున్నీ సాయంత్రం దాకా ఉండి చేయిస్తున్నారు. యావరేజ్గా చూస్తే స్టేట్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 1,68,062 మందికి ఇప్పటిదాకా సిద్దిపేట జిల్లాలో పరీక్ష చేశాం. అంటే జిల్లా ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు.